చాలాసార్లు ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రసంగాల్లో కూడా చెప్తూ ఉంటాను, మదర్ థెరీసా ప్రపంచానికి మదర్ థెరీసా, మదర్ మదర్ ఆఫ్ ద వరల్డ్. భారతదేశంలో 16 సంవత్సరాలు అప్పుడు వచ్చి, ఒకవేళ చిన్న చిన్న కరెక్షన్స్ ఉండొచ్చే కానండి, 16 సంవత్సరాలు అప్పుడు వచ్చి 86 సంవత్సరాల వరకు అంటే 60 సంవత్సరాలు భారతదేశంలో పరిచయం చేసినటువంటి తల్లిని అనడానికి ఎవరికీ హక్కు లేదు. ఇంకేదన్నా అనాలంటే వారికి సంబంధించి వారిని మార్గదర్శంగా తీసుకొని ఏదైనా సేవ చేయాలి తప్ప ఒక మాట అనడానికి ప్రపంచంలో ఎవరికి వీలు కానటువంటిది. అట్టి తల్లిని అనడం చాలా బాధాకరమైంది. అయితే ఒక క్రైస్తవ సమాజానికి ఒక ప్రక్కన, ప్రపంచంలో సేవా నిరత కలిగినటువంటి, సేవా దృక్పథం కలిగిన ప్రతి ఒక్కరికి బాధను కలిగించేటువంటిది. మదర్ థెరీసా గురించి ఇక్కడున్న మనందరికీ తెలియదేమీ లేదు. ఆమె ఒక రకంగా ఒక యుగ పురుషురాలు అని చెప్పటంలో కూడా అతిశయోక్తి లేదు. ఒక విదేశానికి చెందిన ఒక విదేశీ స్త్రీ భారతదేశానికి వచ్చి ఇంచుమించు ఈ 40 సంవత్సరాలలో 139 దేశాలలో 750 సేవా కేంద్రాలను, సేవా సదనాలను 500 మంది మఠకన్యలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు తెలిసిన వాస్తవం. ఇది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయన అజ్ఞానముతో వాస్తవాలను కాలరాచే ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళ ముందే జరుగుతున్నదేంటో మనకు తెలుసు. ఈ సమావేశానికి ముందు 3 రోజుల క్రితం మన విజయవాడ నగరంలోనున్న ప్రాంతీయ అధికారి మదర్ థెరీసా సిస్టర్ దగ్గరకు వెళ్ళి కొన్ని విషయాలను సేకరించే ప్రయత్నంలో భాగంగా మీ సమాధానం ఏంటమ్మా అని అడిగాను. ఆయన వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఒక 5 నిమిషాలు చూడమనండి ఫాదర్ చాలు అన్నారు. జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటి, సేవలు ఏమిటి, వాటిలో అవి ఎంత కష్టమైనవి, సమాజం ఈరోజు చీదరించుకుంటున్న పనులు, సమాజంలో నిర్లక్ష్యానికి బలైన అభాగ్యులను ఆమె చేరదీసి హక్కున చేర్చుకొని 139 దేశాలలో కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకు అన్నిటికీ అతీతంగా చిత్తశుద్ధితో చేస్తున్న ఆమె సేవలను శంకించటం అనేది చాలా శోచనీయమైన విషయం. ఆమె క్రైస్తవ మతానికి పుట్టుకతో చెందిన, ఆమె ప్రకటించిన మతం మానవత్వం అనే మతం అది. అందుకనే ఈరోజు మనం పాంప్లెట్లో కూడా చెప్పుకున్నట్టు ప్రతి మానవుని గుండెలలో ఆమెకు ఒక విలువైన స్థానం ఉంది, చోటు ఉంది. ఒక పుణ్యస్త్రీ, ఒక పునీతురాలు, ఒక పుణ్యమూర్తిపై జరిగిన ఈ దాడి ఒక విధమైన దాడిగా మనం చెప్పొచ్చు. అది మనందరికీ కూడా అవమానాన్ని కలిగించిన విషయం. కనుక మనము తప్పనిసరిగా ఈరోజు మీరందరూ కూడా ప్రకటించినట్లు చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మదర్ థెరీసా దేశానికి, ప్రపంచానికి చేసిన సేవలు చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మానవుని యొక్క ప్రతిష్టను, మానవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు మానవునికి అందించిన ఆ ఔన్నత్యాన్ని ఆమె ద్విగుణీపరచడానికి ఆమె చేసిన సేవలుగా మనం గుర్తించాలి. దేవుడు మానవుని ఎంతో అపురూపంగా తన పోలికలో, తన ఊపిరితో, తన జీవంతో చేశాడు. ఆ మనిషి యొక్క ప్రతిష్టను ఇనుమడింపు చేసే విధంగా ఆమె చేసిన సేవలు మనందరికీ తెలిసినవే. కనుక మదర్ థెరీసాకు భారతరత్న ఇవ్వటం అయితేనేమి, మదర్ థెరీసా నోబెల్ ప్రైజ్ ఇవ్వటమేమి, ఇవ్వటం మూలంగా ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కితే దక్కొచ్చేమో కానీ ఆమెకు ఇవ్వటం మూలంగా ఆ బిరుదులకు, అవార్డులకు కూడా ఒక విధమైన గౌరవం లభించిందని చెప్పాలి. ఆమెకు దేవుడు ఎప్పుడో ఆమెకు ఉన్నతమైన అంతస్తును ప్రసాదించారు. పునీతురాలుగా ఆమె ప్రకటించడం కూడా జరిగింది. శ్రీసభ, విశ్వ శ్రీసభ. ప్రేమగల తండ్రివైన దేవ, నీ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి ప్రేమమూర్తిగా పంపించావు. తన బోధలలోనూ చేతలలోనూ నీ కుమారుడిని ప్రేమను చూపించాడు. నీ కుమారుని చూసి స్ఫూర్తిని పొంది విదేశీయురాలైన మదర్ థెరీసా గారు మా దేశానికి వచ్చి మా దేశ ప్రజలలోని అట్టడుగు వర్గాల ఉన్న ప్రజలతో కాలం గడిపి వారికి నీ ప్రేమను, నీ కిరణ చూపించింది. అయితే తండ్రి, ఆమె అంటే గిట్టినవారు, ఆమెను చూసి అసూయపడేవారు, ఆమెను గురించి అనవసరమైన
అవాస్తవములైన వ్యాఖ్యలు చేసి నిందిస్తున్నారు. తండ్రి, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేము తలపెట్టిన కార్యక్రమం దయతో దీవించము. రాబోయే 2 వారాల్లో మేము చేయే ప్రతి పనిని నీకు మహిమకరంగా క్రైస్తవ విశ్వాసానికి సాక్షిభూతంగా మార్చము. సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు తోడుగా ఉండి ఈ కార్యక్రమం యావత్తు సజావుగా జరిగేలాగా, ప్రశాంతంగా జరిగేలాగా మేము ఆశించిన లక్ష్యాన్ని చేరుకునేలాగా దీవించమని, ఫలవంతము చేయమని నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. బడుగుల బాధలలో బైబిల్నే చదువుతున్నావు, పురికి వాడలలో మందిరమై కదులుతున్నావు, గుడిగంత వలె గుండెలలో మోగుతున్నావు, బతుకు ఆశలపై అమృతమై వణుకుతున్నావు. క్రైస్తవులందరూ చాలా శాంతియుతంగా మనం మన జీవితాలు సాగిస్తూ ఉన్నాం. ఎంత శాంతియుతంగా ఉంటే మన కోసం మాత్రమే కాదు, మనతో ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకు మనం ఈ శాంతి వచనాలు చెబుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. కానీ మిగిలిన వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు పరి దాటి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ నిరసన అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఇక్కడ అందరూ అన్ని క్రైస్తవ శాఖలు ఈరోజు ఇది దేవుడిచ్చిన, దేవుడు చేసిన పని. ఈ పని దేవుని పని అని నేను భావిస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, చాలామందికి అసలు మన క్రైస్తవుల విశ్వాసం గురించి ఏం తెలియదు, మన జీవితాన్ని గురించి ఏది తెలియదు. ఇతరులుగా చూసే సంస్కృతి మంది, ఎవరిని తీసివేసి పారేసే సంస్కృతి మంది కాదు. కాబట్టి ఈ సంస్కృతిని మా ప్రపంచం అంతా అందిస్తూ ఉన్న ఆ నేపథ్యంలో ప్రపంచంలో అతి అల్పులకు సేవ చేసే మన మదర్ తెరేసా గారిని అట్లా తోలనాడడం భావ్యం కాదు ఆయనకి. మన భారతదేశం మొత్తంలో చాలామంది ఈ విధంగా ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిబిసిఐ అంటే క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా చాలామంది ప్రెసిడెంట్ గారికి చాలామంది ఉత్తరాలు పంపారు. మనందరం కొన్ని విషయాల మీద ఐక్యంగా ఉన్నాం, ఒకే ప్రభుని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆ ప్రభువే మనకి దారి చూపిస్తారని నేను గాఢంగా నమ్ముతూ ఉన్నాను. ప్రభు అయిన దేవ, మీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మీ పవిత్రమైనటువంటి సన్నిధానములో మేము చేరి మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన చెల్లిస్తూ మరి మా క్రైస్తవత్వాన్ని, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విలువలను కాపాడుకునేటువంటి నేపథ్యంలో ప్రభా
నేను మంచి కాపురని నేను సెలవిచ్చినటువంటి విధానంలో ప్రభా మీరు కాపురిగా ఉన్నటువంటి విధానంలో మమ్మల్ని నడిపించండి. మంచి కాపురైనటువంటి మీరు ఏ విధంగా సంఘాన్ని నడిపించారో, గొర్రెలను నడిపించారో, ఆ విధంగానే ఈ ప్రస్తుతం మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. మాలో ఉన్నటువంటి ఐక్యతను బలపరచండి. మేము ఈరోజు ఒకటికి రెండుసార్లు గుర్తు చేసుకున్నటువంటిది సహోదరులు ఐక్యమత్యంగా కలిగి ఉండటం ఎంతో మనోహరం అనేటువంటి భావాన్ని ఇక మీదట ఇంకెక్కువగా మేము సంఘీకృతమై చేసేటువంటి విధానంలో మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తల్లి మరియమ్మ గారు మీకు వందనాలు. ప్రతి ప్రార్థనలో మీ యొక్క సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. క్రీస్తుని లోకానికి అందించడంలో మీ యొక్క సహకారాన్ని అందించారు. ఆ విధంగానే ఈ రోజులలో మాకు మీ యొక్క సహకారాన్ని అందించి తల్లిలాగా మమ్మల్ని నడిపించండి. మరొకసారి ప్రభువా మీ ఘనమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తర్వాత శక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని కాచి కాపాడుతురుగాక. ఆమేన్. The term mother, for me in my life, I've realized that the most beautiful relationship I had was with my mother. No doubt she's given birth to me, but she made so many sacrifices to make sure that I get everything possible to achieve my dreams, everything possible to live my dream. And sometimes it goes without saying that the best relationship is between a mother and a child. And obviously I am her son, so she has to look after me. But what's the relationship between Mother Teresa and all the other children she looked after? I think that's a divine relationship, and I feel that that's why she's a divine soul. There's no doubt about that, because irrespective of which caste, which creed, which religion, the person, which sex, whether it's a male or a female, and they are needy, they require, doesn't matter whether they're wealthy from a wealthy family or they're from a poor family, whoever comes to our door, all she is to give is love, compassion, and that's a great attribute to her. And that's why whichever team comes and plays in Calcutta always used to make a point to go ashram of Mother Teresa, including myself. I think it was a great learning experience, an eye-opener for all of us when we went to that home of Mother Teresa. Unfortunately, I would have loved to have met her, but when the first time I went to the home, by then she passed away. In the world we require leaders, you know, and they're a rare commodity. You know, we talk about oil is scarce, or there are other minerals, or which are, you know, becoming very rare. But for me, the rarest commodities are the leaders who can transform the world, who can have a great impact on the way the world is, you know. And Mother Teresa is one of the role models, leaders for me, and it's great that Amrutavani organization and production, you know, which does a human service to society, have taken this initiative, because we require inspiration, you know. And take it from me, then on the 9th, me and my family, so you have to book 4 tickets, I will buy 4 tickets. because that's something which I really care about my kids. Because in the present society where there's so much of turmoil, what the kids require is inspiration. And when they see and hear and read the stories of role models like Mother Teresa, they will be inspired, and they can take on board, you know, what actual life is. You know, you get to have a luxurious living, you get to have all the facilities in the world, but ultimately what you give back to the world is so important. And that's what she really taught in her life, is the service. And I always felt that, you know, because my parents taught me that through cricket you have to serve the country, you know, and that's what I tried to do when I was playing. Teresa meeda oka stage play chestunnavani chepparu appudu naaku peddaga ante dani gurinchi peddaga teliyaledu kaani ippudu vachin tarvata vaaru cheppin tarvata nijanga ఆ స్టేజ్ అంటే ఆ ప్లే చూడాలని చాలా ఆతృతగా ఉంది. మదర్ తెరిసా పేరు వింటేనే ఒక రకమైన ఉద్వేగత, ఒక రకమైన మనస్సు ఆవిడతో లయమైపోయినట్టుగా కళ్ళం నీళ్లు కలిగేంత అనుభూతి నాకు. మొట్టమొదటిసారిగా నేను పెన్ను పట్టుకున్నట్టు ఫీల్ అయ్యాను మదర్ తెరిసా రాయడానికి. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఇందులో డ్రామా చొప్పించడానికి అవకాశం లేదు. ఒక జీవితాన్ని నేను చూపించాలి.
ఈ భాగ్యం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను గుప్పిడి మూసి నాది అనుకుంటే స్వార్థం, గుప్పిడి తెరిచి మనది అనుకుంటే పరమార్థం. ఆన్ దిస్ ఒకేషన్ మై థాట్స్ గో బ్యాక్ టు అబౌట్ 27 ఇయర్స్ అగో వెన్ ఇన్ 1987 I was the district collector of Hyderabad, and mother had come to visit her two homes here, and I had this very rare privilege and honor to be in her company for two whole incredible days. I was closely associated then with the missionaries of charity, and particularly the sisters who were running the Shishu Bhavan as well as the home for the destitute in Boyguda. And I had the responsibility of escorting mother to the then chief minister, Mr. N.T. Rama Rao, and to the governor, Ms. Kumudbain Joshi. I also had an opportunity to be present on the occasion of the civic reception that was given to mother, and I still remember the thronging crowds, the noise, and all the people just wanting to catch a glimpse of her or touch her hand. And in the midst of all this din and noise and heat, mother was totally calm. She exuded peace, serenity, and her whole personality was one of total humility and love. And in that very short span of 2 days, I could understand as to how she really walked her talk. The Chief Minister, Mr. N.T. Rama Rao, was a very gracious host, a very warm personality who thought everybody who came to his home should be entertained well and should be treated very well. So when mother came, he had laid out a sumptuous fare for her with about 15-20 items, and she just folded her hands and smiled and said so that she will not eat. So he kept coaxing her to eat, and then she finally told him, "Chief Minister, sir, if you really want me to eat the food that you have prepared for me, kindly send it to my home where I can eat with my children." And he did exactly that. She lived a life of absolute poverty. And today we can understand how film stars and cricketers are mobbed and surrounded mainly because of the glamour, their performances, their style, and other things. But this simple, frail Albanian nun in a white and blue sari could attract hundreds and thousands of people around her, because I think in most of us there is a very deep yearning to see the divine, to feel saintliness, and mother exuded saintliness. She always referred to herself as a pencil in the hands of God. And I think it's because of her total surrender to the will of God that she never placed any importance on her own abilities. She was unaffected by all the awards and the prizes and the recognitions that she received from the international community. ఎన్ని ప్రేమ సాగరాలో
బడుగుల బాధలలో బైబిలునే చదువుతున్నావు, పురికి వాడలలో మందిరమై కదులుతున్నావు, గుడిగంట వలె గుండెలలో మోగుతున్నావు, బతుకు ఆశలపై అమృతమై వణుకుతున్నావు. అమ్మా నీ కన్నులలో ఎన్ని ప్రేమ సాగరాలు, ఈ లోకంలో లేరు వని దేవులకు ఔషధము ప్రే.